భారత దళాలలో అత్యుత్తమ పురస్కారమైన పరమవీర చక్ర పతకం పొందిన తొలి భారత సైన్యాధికారి మేజర్ సోమనాథ్ శర్మ. ఆయన 1923 జనవరి 31వ తేదీన భారత సైన్యంలో చేరారు. అప్పటి నుంచి ఆయన 1947 నవంబర్ 3వ తేదీ వరకు భారత సైన్యంలో పనిచేశారు. అంటే సుమారు 24 సంవత్సరాల కాలం పాటు భారతదేశానికి విశిష్ట సేవలందించారు. భారత సైన్యంలో ఆయన ప్రాణాలకు తెగించి పోరాడి వీరమరణం పొందారు. 1947 నవంబర్ 1వ తేదీన కాశ్మీరును సొంతం చేసుకునేందుకు పాకిస్తాన్ ముష్కరులు, పఠానులు దూసుకువచ్చారు. ఈ విషయం తెలుసుకున్న భారత సైన్యం ముష్కరులు కాశ్మీరులోకి అడుగు పెట్టనీయకుండానే చూడాలని, కాశ్మీరును రక్షించాలని సమర్థుడైన సోమనాథ్ శర్మకు సందేశాన్ని పంపి బాధ్యతలను అప్పగించారు. దీంతో సోమనాథ్ శర్మ తన వద్ద ఉన్న 50 మంది బెటాలియన్లతో కాశ్మీర్ దగ్గరలోని బడగాం గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తులకు తామున్నామని భరోసా ఇచ్చారు. కానీ పాకిస్తాన్ కుట్రల బుద్ధిని సోమనాథ్ శర్మ గ్రహించలేకపోయారు. అప్పటికే ముష్కరులు, పఠానులు మారువేషాల్లో గ్రామస్తులతో కలిసిపోయారు. దాదాపు 500 మంది ముష్కరులు భారత సైన్యం శిబిరం వైపు కాల్పులు జరపటం ప్రారంభించారు. తన దగ్గర ఉన్న సైన్యానికి 10 ముష్కరులు ఉన్నప్పటికీ భారత సైన్యాధికారి సోమనాథ్ శర్మ ఏమాత్రం చలించలేదు. ఇంతలోనే భారత ప్రభుత్వం యుద్ధం నుంచి వెనక్కి తిరిగి వచ్చే వెసులుబాటు కల్పిస్తూ సందేశం పంపించినప్పటికీ వెనకడుగు వేయలేదు. పైగా భారత సైన్యానికి జవాబు రేడియో మెసేజ్ పెట్టారు. అదేంటంటే, శత్రువులు 50 గజాల దూరంలో ఉన్నారు, మా సంఖ్య బాగా తగ్గిపోయింది, అతి భయానక కాల్పుల మధ్యలో ఉన్నాం, నేనొక అంగుళం కూడా వెనక్కి తగ్గను, మా దగ్గర చిట్ట చివరి తూట అయిపోయేంత వరకు, చిట్ట చివరి సైనికుడు బతికి ఉన్నంత వరకు పోరాడతామంటూ జవాబులిచ్చారు. ఆ రోజు ఆయన చూపిన తెగువ వల్లే కాశ్మీర్ భారత చిత్రపటంలో నిలిచి ఉంది, లేదంటే అది పాకిస్తాన్ చేతుల్లోకి వెళ్ళిపోయేది. ఆ నాయకత్వ పటిమ, తెగువ, ధైర్యం వెనక సోమనాథ్ శర్మ దేశభక్తి చాటుతుంది. దేశం పట్ల ఒక బాధ్యత ఉందని తెలుస్తుంది. యుద్ధంలో ఆయన ఎడమ చేయి పనిచేయకపోయినా సైనికులకు తూటాల పేటలను సరఫరా చేస్తూ, వారిని గైడ్ చేస్తూ, శత్రువులపై కాల్పుల దాడి చేస్తూ వీర మరణం పొందారు. తన వద్ద ఉన్న 50 మంది సైనికులు మరణించగా 200 మందికి పైగా శత్రువుల మూకలను కడతీర్చారు. భారత బెటాలియన్ అక్కడికు చేరుకునేసరికే సోమనాథ్ శర్మతో సహా అతని సహచర సైన్యం వీర మరణం పొందారు. పెద్ద ఎత్తున సైన్యం రాకను గమనించిన ముష్కరులు తోకముడిచారు. సోమనాథ్ శర్మ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పాకిస్తాన్ ముష్కరులను కాశ్మీరు వైపు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో కాశ్మీరును సొంతం చేసుకోవాలని వచ్చిన పాకిస్తాన్పై సోమనాథ్ శర్మ విజయం సాధించారనే చెప్పవచ్చు. సోమనాథ్ శర్మ సాహసోపేత నిర్ణయాలు, ధైర్య పటిమ, విరోచిత పోరాటంతో వీరమరణం పొందటాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం ఆయన మరణ అనంతరం పరమవీర చక్ర ప్రకటించింది. అమరుడైన సోమనాథ్ శర్మ 31 జనవరి 1923 హిమాచల్ ప్రదేశ్ దాద్ కాంగ్డా జిల్లాలలో జన్మించారు. అతని తండ్రి అమర్నాథ్ శర్మ కూడా సైనిక అధికారిగా పనిచేశారు. అతను డెహ్రాడూన్లోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రాయల్స్ మిలిటరీ కాలేజ్లో చేరారు. తర్వాత రాయల్ మిలిటరీ కాలేజీలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. అనంతరం ఆయన 22 ఫిబ్రవరి 1942 8వ బెటాలియన్లోని 19వ హైదరాబాద్ రెజిమెంట్లోని బ్రిటిష్ ఇండియన్ సైనిక దళంలో చేరారు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో భారత సైన్యాధిపతి అయిన కల్నల్ తిమ్మయ్య ఆధ్వర్యంలో పనిచేశారు. అరకన్ క్యాంపెయిన్ యుద్ధ సమయంలోనూ శర్మ మంచి గుర్తింపు పొందారు.